భగవద్గీతా పారాయణం శ్రవణం మనిషి జీవించే విధానాన్ని తెలుపుతుందని జీవిత పరమార్థాన్ని నివారిస్తుందని పురాణ శిరోమణి బ్రహ్మశ్రీ మారుపాక సత్యనారాయణ శర్మ అన్నారు. రామగుండం పట్టణం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో నేటి నుంచి ఈ నెల 19వ తేదీ శనివారం వరకు నిర్వహించు భాగవత సప్తాహ పారాయణ కార్యక్రమాన్ని ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ మారుపాక సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. హిందూ ధర్మం భగవద్గీత విశిష్టతను భక్తులకు పారాయణం చేశారు. మరి అయోగ్యమైన స్థలం ఎక్కడ? కలి ప్రార్థన విన్నటువంటి ఒక పరీక్షిత్ మహారాజు ఒకసారి కుదుటపడి ఆగ్రహాన్ని విడిచిపెట్టేసి, నాయన నీకు ఇచ్చేస్తున్నాను చూడమన్నాడు. జూదం, మద్యపానం, వ్యభిచారం, జంతు వధ అనబడేటువంటి ఒక చోట్లు నాలుగు నివాసాలు నీకు తిరనివాసమైనటువంటివి వేడుకోమన్నాడు. వీటి దగ్గరే ఉండు నీకు. మళ్ళీ కలిపురుషుడు కోరగానే సువర్ణమనబడేటువంటి ఒక బంగారాన్ని కూడా ఇచ్చాడు. ఈ ఐదు. ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు కౌశిక వెంకటరమణ, తాటిపల్లి శివప్రసాద్, ఆలయ పూజారి చంద్రశేఖర శర్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.